హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు. మరి చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కటి నోటిఫికేషన్తో రావడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ ఏంటనంటే, ఇక్కడ చూడండి, మనకు భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో వివిధ భాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల వరుసగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే సివిలియన్ పర్సనల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, తాజాగా షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా May 14 లోపు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి May 14 వరకు ఉంది. మరి ఇందులో అసలు ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయంటే, దాదాపు 242 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ 242 పోస్టులను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నవి: జనరల్ సర్వీస్లో 50, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి 10, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్కి 20. అర్హులైనటువంటి అభ్యర్థులు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, ఇందాక చెప్పినట్టు మరొకసారి చెప్తున్నాము, May 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి, మళ్ళీ చూసుకున్నట్టయితే ఈ యొక్క సర్వీసులలో ఇంకా మిగతావి ఏంటంటే, పైలట్ 25, లాజిస్టిక్స్ 30, నావల్ ఆర్నమెంట్స్ ఇన్స్పెక్టేటర్ క్యాడర్లో 15, ఎడ్యుకేషన్కి సంబంధించిన 12, ఇంజనీరింగ్ బ్రాంచ్ జిఎస్ 20, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జిఎస్ 60. ఈ విధంగా మొత్తం పోస్టుల్లో 150 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కు, 12 ఎడ్యుకేషన్ బ్రాంచ్కు, 80 టెక్నికల్ బ్రాంచ్కు కేటాయించడం జరిగింది. ఇక అర్హతలు చూసుకున్నట్టయితే, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఇందులో పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 60% వరకు పాస్ అయి ఉండాలని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దీనికి ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక రెండో రౌండ్లో చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ, ఇక మూడో దశలో చూసుకున్నట్టయితే మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మరి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే, ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టు అధికారిక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, www.joinindiannavy.gov.in అనే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయండి. దీంతో ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మనకు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్కి అప్లికేషన్ ఫీ కూడా అప్లికేషన్ ఫారం అదని చెల్లించి అప్లికేషన్ ఫారంను సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక చూడండి, మరి 10 ఏళ్ల సర్వీస్ కోసం ఎంపిక అయ్యే అభ్యర్థులు 10 సంవత్సరాల పాటు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్గా సేవలు అందించాల్సిన ఉంటుంది. సో సర్వీస్ రిక్వైర్మెంట్స్, పనితీరు, మెడికల్ ఎలిజిబిలిటీ, అభ్యర్థుల ఇష్టాన్ని బట్టి గరిష్టంగా 4 సంవత్సరాలకు సర్వీస్ను పొడిగించుకోవచ్చు. అండ్ ఇది 2 టర్మ్గా ఉంటుంది. కాగా ఇండియన్ నేవీ కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో January 2024 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఎక్స్టెండెడ్ నేవల్ ఓరియంటేషన్ కోర్స్ కోసం ఈ యొక్క షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అనేది చేయబడుతుందని గమనించగలరు. మరి ఇదండి విషయం. ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకొని ఈ యొక్క జాబ్స్ మీకు రావాలని మన ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో మాకు పొందుపరచండి. ఇక ఉంటానండి, నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.